ప్రైస్ అలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమృద్ధిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక మీరు చేయనదంతి కూడా సఫలపరచునగాక మేలుతో ఆయన మిమ్మల్ని నింపునగాక ఆయన మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చునగాక శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదానికి మిమ్మలను పాత్రులుగా చేయనుగాక ఏ ప్రార్థన టీవీ ద్వారా దేవుడు మీ ముందుకి నన్ను నడిపించి ఉండగా దేవుడు ఈ ప్రార్థన టీవీ పరిచయను మరింతగా దీవించునగాక ప్రేక్షకులైన మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునగాక చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వాక్య భాగంలోనికి మనం వెళదాం ప్రార్థన పరిశుద్ధులవైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రశస్తక సమయమందు మీ పాదాల ఎద్దుకు ప్రభావం వస్తూ ఉన్నా ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో పోరాటాలతో మీ వద్దకు మేము వస్తూ ఉన్నాం నాయన ఈ సమయం ముందు మమ్మల్ని కనికరించి కరుణించి మీ శ్రేష్టమైన కృపలతో మమ్మల్ని దర్శించండి మీ వాక్కు పంపి వారిని బాగు చేసిన లేఖను రాయబడిన రీతిగా మీ వాక్కు ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రలు చేయమని నాయన మీరు మాతో మాట్లాడుతుండగా వింటున్న ప్రతి బిడని మీరు బలపరిచి ఆశీర్వదించమని నీ మహిమలో నాయన బిడలందరికీ కూడా శ్రేష్ఠ మన ఈవులు అనుగ్రహించండి ప్రతి సమస్యను పరిష్కరించండి ఆయన ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని వాక్యం వినబడుతూ ఉండగా దేవా వినగల చెవులు గ్రహించగల మనసును బిడలకు దైచమని మీరు మాతో మాట్లాడి మా జీవితాలను దీవించండి వెలిగించండి ఫలింపచేయండి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు చాలా సంతోషం ఈ రీతిగా మనం దేవుని యొక్క పాదాల యకొచ్చి ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపలను బట్టి దేవుని స్తున్నా కొద్ది నిమిషాలు దేవుని యొక్క దివ్యమైన మాటలని మనం విందాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు పేతురుగారు యేసు ప్రభు శిష్యులలో అతి ముఖ్యుడు పేతురుగారు వ్రాసినటువంటి మొదటి పత్రిక వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను బైబిళ్లు ఉన్నవాళ్ళు ఒకసారి మీ బైబిల్ తెరచి పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులుగా వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషైనను చెయ్యక దీవించుడి క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా పేతురుగారు క్రీస్తు శకం అరవై ఐదు అరవై ఏడు మధ్య కాలంలో చెదిరిపోయిన ఈదులు యూదులని ఉద్దేశించి ఈ మాటలు వారికి వ్రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలు వ్రాయబడ్డాయి ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను వారి యొక్క విశ్వాస జీవితంలో వాళ్ళు ఎదుర్కొని ఆ సమస్యలను ఎదిరించలేక పారిపోతున్నటువంటి చెదిరిపోయినటువంటి యూదులను ఉద్దేశించి పేతురుగారు ఈ మాటలు వ్రాశారు మీరు మీ విశ్వాసము ఎంతో గొప్పది మీరు దేనికి కలత చెందకండి మీరు దేనికి ఆవేదన చెందకండి మీ కుటుంబాల్లో కూడా వ్యర్థమైన వాటిని రానివ్వక మీరు బహు మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునండి మీరు ధైర్యముగా ఉండండి విరోధైనటువంటి అపవాది సహోదరులందరి జీవితంలో ఈ విధముగానే అనేక రకాలైన సమస్యలని కలుగు చేస్తూ ఉన్నాడు మీరు దేనికి ఆందోళన చెందకండి అని పేతురు గారు ఈ యొక్క పుస్తకాన్ని పత్రికను వ్రాయటం జరిగింది అంటే చెదిరిపోయినటువంటి ఈ యొక్క యూదులను చెదిరిపోయినటువంటి విశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడిన ఈ మాటలు ఏమంటున్నారు పేతృగారు ఇక్కడనంటే మనం దేవుని చేత ఎన్నుకోబడిన వారం మనం దేవుని చేత ప్రత్యేకించబడిన వారం ఈ లోకములో నుండి దేవుడు మనలను కోరుకున్నాడు మునుపు చీకటిలో ఉన్నాం మునుపు అంధకారములో ఉన్నాం మునుపు శాపంలో ఉన్నాం మునుపు దరిద్రతలో ఉన్న ఉన్నటువంటి మనలను దేవుడి పిలిచాడు పిలిచి తన విలువైనటువంటి రక్తము చేత ఆయన మనకు కడిగాడు దేవుడు మనలను పిలిచి తన సొత్తుగా ఆయన మనలను చేసుకున్నాడు దేవుడు మనలను పిలిచి తనకి విలువైనటువంటి వారిగా ఆయన మనలను చేసుకున్నాడు ఆయన విలువైనటువంటి రక్తం చేత కడగబడిన మనం దేనికి మనం ఆందోళన చెందక బెదిరిపోక ధైర్యంగా ఉండాలి అని పేతురుగారు యొక్క పత్రికలో వ్రాస్తూ ఉన్నారు వ్రాయబడిన మాట ఏంటి అని అంటే మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు కాబట్టి మీరు దేనికి భయపడద్దు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు కాబట్టి మీరు దేనికి కలత చెందొద్దు దేవుడు మనల్ని దీవించాడు ఎంతగా దీవించాడు అనంటే ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటి వారిగా దేవుడు మనల్ని ఎంచాడు చూడండి ఆది కాండంలో ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఇదే వ్రాయబడుతుంది దేవుడు ఆదికాండం ఒకటో అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు అనంటే దేవుడు తన స్వరూపం మందు నరుణిని సృష్టించాను దేవుడు స్వరూపం ముందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్ణయించి దానిని లోపరుచుకునడి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను చూడండి దేవుడు మొట్టమొదటిగా మానవునికి ఇచ్చింది ఏంటంటే ఆశీర్వాదం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఈ రోజున మానవుడు అనుభవించలేకపోతున్నాడు దేవుడిచ్చినటువంటి దీవుని మానవుడు స్వతంత్రించుకోలేక అనేక రకాలైనటువంటి వాటి చేత పాపము పాపములో ఎప్పుడైతే మానవుడు ప్రవేశించాడో అనేక రకాలైన వాటి చేత మానవుడు తర్వపడుతూ ఉన్నాడు తర్వపడుతూ ఉన్నాడు దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి వాటిని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానంలో ఆశీర్వాదం ఉంది ఆ వాగ్దానం ఆ ఆశీర్వాదంలో రక్షణ ఉంది ఆశీర్వాదంలో నిత్యజీవం ఉంది ఆశీర్వాదంలో నిత్యానందం ఉంది ఆశీర్వాదంలో నిత్య సంతోషం ఉంది ఆశీర్వాదంలో నిత్య సమృద్ధి ఉంది ఈ లోకములో ఏ ఒక్కరికి లేని ధన్యత దేవుడు తన బిడలైనటువంటి వారికి ఆయన అనుగ్రహించాడు మనము కలత చెందటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది శ్రేష్టమైన వాగ్దానాలని స్వతంత్రించుకోవటానికి దేవుడు వాగ్దానం చేశాడు కదా మీరు ఆశీర్వాదం మనకు అవ్వటానికి పిలువబడ్డారు ఇచ్చిన దాన్ని మనం స్వతంత్రించుకోవాలి కానీ పిలువబడినటువంటి మనం ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాం పిలవబడినటువంటి మనం ఆ సమృద్ధిని అనుభవించలేకపోతున్నాం పిలవబడినటువంటి మనం ఆ దీవెనను అనుభవించలేకపోతున్నాం పిలువబడినటువంటి మనం ఆ శ్రేష్టమైనటువంటి వాటిని పొందుకోలేకపోతున్నాం గల కారణం ఏంటో తెలుసా మనం వీటిని అనుభవించలేకపోవటానికి గల కారణం మనం వీటిని పొందుకోలేకపోవటానికి గల కారణం దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవటానికి గల కారణం చీకటి నుండి అయితే పిలువబడ్డాం సమృద్ధిలోనికి పిలువబడ్డాం శాపు నుండి పిలువబడ్డాం దీవుల్లోనికి కానీ వాటిని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం ఎందుకనంటే మన దృష్టి మారింది మన దృష్టి మారింది వ్యర్థమైన రాటువైపు వెళ్ళిపోయింది చూడండి మనం దీవెని యొక్క దీవెనలు పొందుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే యేసు ప్ర అద్భుతమైన మాట అంటారు మత్స్సు వార్త ఆరో అధ్యాయం మతీసు వార్త ఆరో అధ్యాయం తీసేరా బైబిల్లో నుంచి మతీసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ నేను చదువుతున్నాను అందువలన నేను మీతో చెప్పినదే మనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గురిచయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఇరవై ఆరో వచ్చిన ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడును చింతించుట వలన తన ఎత్తు మూడు చేసుకొనగలడా వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడివి అవి కష్టపడవు వడకవు ఈ లేఖనంలో మనం చూస్తున్నా దేవుడు మనకిచ్చినటువంటి వాటిని మనం స్వతంత్రించుకోలేకపోవటానికి గల కారణం దేవుడు దేని కొరకైతే మనల్ని నిర్మించాడో దేని కొరకైతే దేవుడు మనలను రక్షించాడో ఆ రక్షణలో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవటానికి గల కారణం మనం చెదిరిపోవటానికి గల కారణం ఏంటనేది పేతురుగారు వ్రాస్తూ ఉన్నారు మనం పిలవబడింది దేనికి మనం ఏర్పాటు చేయబడింది దేనికి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అని అందుకని యేసుప్రభ వారు చెప్పినటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నారు యేసుప్రభుల వారు అని అంటే ఏమి తిందమా ఏమి త్రాగుదామా అని మీ ప్రాణం గురించి మీరు ఆయన అన్న శ్రేష్టమైన మాట ఒకసారి మనం ఆలోచించాలి ఏంటి ఆలోచన అంటే అవి మీ దేహమును గురిచేనను చింతంపకూడదు ఆహారము కంటే ప్రాణమును ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కాదా ఏది గొప్పదో ఏవి గొప్పవో ఏవి ముఖ్యమో వాటిని మనం గురించి మనం ఆలోచించాలి ఏది శ్రేష్టమైందో వాటిని గురించి మనం ఆలోచించాలి ఈ రోజున క్రైస్తవుల యొక్క దృష్టి ఈ రోజున దేవుని బిడలగా పిలువబడుతున్న వారి దృష్టి మరలింది దేవుని వైపు నుండి శ్రేష్టమైన వై వాటి వైపు నుండి వ్యర్థమైన వాటి వైపుకు మళ్ళింది ఈ రోజున అనేక మంది జీవితాల్లో శాపం కనబడటానికి గల కారణం ఏంటి అని అంటే ఏది ముఖ్యమో దానిని గురించి ఆలోచించట్లేదు దేని కొరకు పిలువబడ్డమో దేని కొరకు ఎన్నుకోబడ్డమో దేని కొరకు ఏర్పాటు చేయబడ్డమో దాని కొరకు ఆలోచించకుండా వ్యర్థమైన వాటి వైపు మనసు మళ్ళీ వ్యర్థమైన వాటిని ఈ రోజున మనిషి వెంబడిస్తున్నాడు అందుకని అనేక మంది జీవితాలలో శాపం 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 అందుకనే సూప్రభార్ అన్నారు ఏది ముఖ్యమో దాని మీద మనసు పెట్టండి ఏది ముఖ్యమో దాని మీద మనసు పెట్టండి ఏం ముఖ్యము అనంటే ఆహారము కంటే ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము ముఖ్యమండి మీరు ఆహారం గురించి ఆలోచిస్తున్నారు దానికంటే ప్రాణం గొప్పది వీరు వస్త్రాన్ని గురించి ఆలోచిస్తున్నారు వస్త్రము కంటే దేహము గొప్పది ఈ రోజున సాతాన్ని ఏం చేశాడో తెలుసండి చాలా సింపుల్గా ఏది ముఖ్యమో దాన్ని మరుగుపరిచి వ్యర్థమైన దానిని మీ ముందుకు తీసుకొచ్చి దానిని వైపు మనసు మళ్ళించాడు ఈ రోజున చాలామంది అటువైపు మళ్ళిపోయారు ఎటువైపు అంటే ఇప్పుడు ప్రాణం కంటే ఆహారం ముఖ్యం దేహము కంటే వస్త్రమే ముఖ్యం అనే పరిస్థితుల్లోనికి ఈరోజు అప్పవాది తీసుకొని వెళ్ళిపోయాడు క్రైస్తవుని దృష్టి మళ్ళీంది క్రైస్తవుని యొక్క విశ్వాసం చెదురుతుంది క్రైస్తవుని యొక్క విశ్వాసం సన్నగిల్లిపోతుంది ఎందుకనంటే ఈ రోజున చూడండి ఏది ముఖ్యము అంటే ప్రార్థన ముఖ్యమా వాక్యం ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా పేతులుకరన్నా మీ విశ్వాసం అమూల్యమైంది అమూల్యమైన విశ్వాసం ఈ విశ్వాసం దేని కొరకనండి భౌతికమైన వాటి కొరకే ఆధారపడి ఉంది వాటిని సంపాదించటానికి ఈ రోజున ప్రయాస ఏది ముఖ్యమో దాన్ని సంపాదించటలా ఏది ముఖ్యమో దాని కొరకు పరిగెత్తటలా ఏది వ్యర్థమైందో దాన్ని వెంబడిస్తున్నారు తెలియక ఈనాడు అనేక మంది అందుకనే సూప్రవర్ణ ఏది ముఖ్యమో ఏది ముఖ్యం ఆహారము కంటే ప్రాణం ముఖ్యం మీరు ఆహారం లేకపోయినా ఒక మనుషుడు రొట్టె వలన బ్రతకడు దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు ఏది ముఖ్యం ఆహారం ముఖ్యమా అంటే కాదు 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 ప్రాణమే ముఖ్యం వస్త్రము ముఖ్యమా అంటే కాదు 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 దేహం ముఖ్యం దీనిని పక్కన పెట్టి దీనిని పక్కన పెట్టి మనం వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నాం ఏ సుప్రవ్వారేమంటున్నారు మీరు పిలువబడ్డారు దేనికో తెలుసా నిత్యానందాలను పాలు పంపులు పొందటానికి రక్షణలో పాలు పంపులు పొందటానికి సమృద్ధిలో పాలు పంపులు పొందటానికి దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలు నిత్య జీవంతో కూడిన ఆశీర్వాదాలను దేవుడు ఆత్మ సంబంధం మన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుడు ఏది మనకిచ్చాడో దాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఆయన అంటున్నాడు చూడండి ఏ ఏమంటున్నారు మీరు వాటి గురించి ఆలోచించకండి వాటి గురించి మీరు తెలి చింతించకండి ఏది ముఖ్యమో దాని కొరకు మీరు ప్రయాసపడండి కానీ ఈ రోజున అనేకమంది వ్యర్థమైన దానికి వెంబడిస్తూ ఉన్నారు ఏ సుప్రభార్ అన్నారు చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవైన నువ్వు నేను వాటిని పోషిస్తున్నాను ప్రభు మరి నన్ను ఏం చేయమంటావు నన్నేం చేయమంటావు ఆహారము కంటే ప్రాణం గొప్పది కదా నన్ను ఏం చేయమంటావు వస్త్రము కంటే దేహము గొప్పది కదా నన్నేం చేయమంటావు అని అంటే నీకు ఆహారము కావాలన్నా నీకు వస్త్రము కావాలన్నా ఈ నీకు కావలసిన వాటన్నిటిని ప్రభు సమకూరుస్తాడు ఎప్పుడు ఎప్పుడు సమకూరుస్తాడు నువ్వు వాటి కొరకు పరిగెత్తితే కాదండి నువ్వు వాటి కొరకు పరిగెత్తితే కాదు నువ్వు దేని కొరకు పిలువబడ్డావో నువ్వు దేని కొరకు ఎన్నుకోబడ్డావో దేని కొరకు దేవుడు తన రక్తముతో నిన్ను కడిగాడో దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపులో నిరీక్షణ కలిగి నువ్వు దేవుని వైపు చూస్తే అందుకనే సుప్రభార్ అన్నారు చూడండి ఇదే మత్స్సు వార్త ఆరో అధ్యాయం అయ్యా నేను ఈ లోక సంబంధమైన వాటిని పర సంబంధమైన వాటిని అన్నిటిని నేను అనుభవించాలి పొందుకోవాలంటే ఏం చేయాలి ముప్పై రెండవ వచ్చినంలో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మత్స్వర్తార వధ్యమేరుండవచ్చును ఇవన్నీ మీకు ఏమి కావాలో ఏమి కావాలో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు ఆయన మిమ్మల్ని సృష్టించినప్పుడే స్త్రీనిగా పురుషునిగా సృష్టించినప్పుడే ఆయన మీకు కావలసిన వాటన్నిటిని సమకూర్చాడు ఆలోచించండి అన్నిటిని చేసిన తర్వాత మనిషిని చేశాడా మనిషిని చేసిన తర్వాత వాటన్నిటిని చేశాడా అని అంటే అన్నిటిని చేసిన తర్వాత మనిషికి ఏమేమి కావాలో వాటన్నిటిని సమకూర్చిన తర్వాత ఆఖరిగా అండి ఆఖరిగా దేవుడు మానవుని నిర్మించాడు ఎందుకై ఆఖరిగా నిలబెట్టావు ఆఖరిగా చేసావు అని అంటే నీకు ఏమేమి కావాలో వాటన్నిటిని ముందే సమకూర్చాను వాటన్నిటిని సమకూర్చిన తర్వాత నువ్వు కష్టపడకూడదని వాటన్నిటిని సమకూర్చిన తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదని వాటన్నిటిని సమకూర్చిన తర్వాత నువ్వు కలత చెందకూడదని వాటన్నిటిని సమకూర్చిన తర్వాత నిన్ను చేసుకున్నాను ఆయన నిన్ను నీకు ఏది తక్కువ కాకూడదని ఏది తక్కువ కాకూడదని అన్నిటిని సమకూర్చి నేను నిన్ను చేసుకున్నాను ఈరోజున అన్నిటినీ అన్నిటి కోసం అన్నిటినీ చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి వ్యర్థమైన దానిని నశించిపోయే దానిని అంతలో ఉండి అంతలో పోయే వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఆ మాటలు మనం ఎన్నోసార్లు చెప్తాం ఎవరో ఎదురు వాళ్ళు చెప్పాల్సి వస్తే ఈ మాటలు చాలా చక్కగా చెప్తాం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు బ్రదర్ ఏది శాశ్వతం కాదు సిస్టర్ అని మంచిది కానీ ఒకసారి మనం ఆలోచించాలి ఏది శాశ్వతం కాదు అనుకున్నప్పుడు అశాశ్వతమైనటువంటి వాటి కొరకు ఎందుకు మనం ప్రాకులాడాలి మనం దేని కొరకు పిలువబడ్డాం దేని కొరకు ఏర్పాటు చేయబడ్డాం దాని మీద మనసు పెట్టాలి ఈ లోకంలో మనకు కావలసిన వాటన్నిటినంట పరలోకపు తండ్రి ఇస్తాడంట ఆయనకి అన్నీ మీకు కావాలన్న విషయం ఆయనకి తెలుసు అని ఇక్కడ యశుప్రభురణ అవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఎప్పుడు ఇస్తాడు ఆయన అని అంటే మీరు దేని కొరకు పిలువబడ్డారో దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారో ఆ పిలుపు విషయంలో ఆ ఏర్పాటు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మొదట మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనుగ్రహించబడతాయి మనం చేయాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి ఏంటి ఆయన రాజ్యం అనంటే భోజనము పానము కాదు ఏంటి దేవుని రాజ్యము అనంటే భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలు ఎందలి ఆనందమునయ్యున్నది ఏంటండి దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఏంటి అంటే నీతి ఏంటి దేవుని రాజ్యం అంటే సమాధానం ఏంటి దేవుని రాజ్యం అని అంటే పరిశుద్ధాత్మల ఎందలి ఆనందం దాన్ని మీరు ముందు స్వతంత్రించుకోండి దేని కొరకైతే పిలువబడ్డారో మీ విశ్వాసము అమూల్యమైనది ఆయన రక్తము చేత మీరు విమోచించబడ్డారు మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు మీరు ఏది ముఖ్యమో దాన్ని సంపాదించండి ఏది వ్యర్థమైందో దాన్ని వదిలిపడేసేయండి ఈరోజు మనిషి దృష్టి మళ్ళీంది శాశ్వతమైన వాటి వైపు నుండి ఉన్నతమైన వాటి వైపు నుండి వ్యర్థమైన వాటి వైపుకి మళ్ళీంది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి మీ ఆహారము కంటే మీ ప్రాణము ఎంతో గొప్పది మీరు ఆహారానికి విలువిస్తున్నారు ప్రాణానికి విలువ ఇవ్వటం వల్ల తింటే అరిగిపోయేది వదిలిపడేయండి ఆహారం లేకపోయినా మనం బ్రతకొచ్చు దేవుని మాట వలన ప్రాణం ముఖ్యం ఈ ప్రాణం వ్యర్థం పో వ్యర్థమైపోకూడదు ఒక లోకమునంతా సంపాదించి తన ప్రాణమును నష్టపరుచుకుంటే వానికి ఏం ప్రయోజనం మన ప్రాణమును మనము కాపాడుకోవాలి రెండవది దేహం ఆ వస్త్రము కంటే దేహం ముఖ్యం ఈ వస్త్రాన్ని ఇన్ని రకాలైన వస్త్రాలతో ఖరీదైన విల విలువైన వస్త్రాలతో మనం దీన్ని అలంకరించుకోవచ్చు కానీ ఇది ముఖ్యము కాదు మనకి ఇది ముఖ్యం ఈ దేహం ముఖ్యం ఈ దేహము దేవుని ఆలయం ఈ దేహము దేవుడు నివసించే స్థలం ఈ దేహము దేవుడు కోరుకున్నది విలువ పెట్టి కొనుక్కున్నాడు మీరు మీ సొత్తు కాదు కొరిందులుగా రాసిన మొదటి పత్రికలో అపూసుడైనటువంటి పౌలు గారు ఈ రీతిగా అంటారు కదా ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం కొరిందులుగా రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది పరిశుద్ధాత్ముడు మీలో నివసించాలి దేవుని పరిశుద్ధాత్మకి ఈ దేహము ఆలయమండి ఈ దేహము దేవుని ఆలయం దేవుని పరిశుద్ధాత్ముడు ఉండాలి దీంట్లో అందుకని ఏ విధమైన పాపమునకు ఏ విధమైన జారత్వమునకు ఏ విధమైన లోభత్వమునకు ఏ విధమైన చెడుతరంకు ఇవ్వద్దు చోటు ఇవ్వద్దు ఏ విధమైన దుష్టత్వానికి చోటు ఇవ్వద్దు అపవాదికి అసలు చోటు ఇవ్వద్దు అపవాదికి గుండు పిన్ను నిలబడేంత చోటిస్తే చాలంట మొత్తం ఆక్రమించేస్తాడు వాడు అందుకని అప్పవాదికి ఏమి ఇవ్వద్దు అండి చోటేవ్వద్దు క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా అపోసుడైనటువంటి గారు అంటున్న మాట ఏంటో తెలుసా మీ విశ్వాసం గొప్పదమ్మా సాతాను ఎన్ని రకాలుగా మీ మునుశోధించినా మీ విశ్వాసాన్ని మాత్రం మీరెట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు బహుజాగ్రత్తగా కాపాడుకోండి మన నుండి పిలువబడ్డా దేవుడు మనల్ని కోరుకున్నాడు దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడు ఆయన శుద్ధీకరించాడు పరిశుద్ధపరిచాడు ఆయన సొత్తుగా మనల్ని దీవిస్తున్నాడు ఆశీర్వాదం మనకు వారసులు అవడానికి మనం పిలువబడ్డాం దాన్ని గుర్తుపెట్టుకోండి కీడుకు ప్రతి కీడు చేయొద్దు వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు ఈ లోకంన్ని లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడొద్దు మీకు ఏది కావాలో అవన్నీ కూడా ఏసుప్రభారు ఇస్తారు మీకేమి కావాలో అవన్నీ అనుగ్రహ ఇవ్వాలని నీ పరలోకపు తండ్రికి తెలిసే ఉన్నవి అన్నాడు ఆయన కాబట్టి దేవునికి తెలుసు నీకు ఆరోగ్యం ఇవ్వాలని దేవునికి తెలుసు నీకు నెమ్మది ఇవ్వాలని దేవునికి తెలుసు నీకు ఆహారం ఇవ్వాలని దేవునికి తెలుసు నీకు వస్త్రం ఇవ్వాలని దేవునికి తెలుసు నీకు ఏం అవన్నీ అన్ని ఇవ్వాలని వాటి మీద కాదు నీ విశ్వాసం దేవుని మీద వాటి మీద కాదు నీ మనస్సు దేవుని మీద ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి నీకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని నిశ్చయముగా అనుగ్రహించువాడు ఆయన నేను నేను ఎరగాలి ఏంటంటే నేను పిలువబడ్డాను భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు సర్వాధికారి దేవుడు నన్ను పిలిచాడు నేను దేవుని సొంతం నేను దేవుని సొంతం కాబట్టి నేను దేవుని మాటలో ఉండాలి దేవుని చిత్తంలో ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలి దేవుని ఏర్పాటులో ఉండాలి దేవుని పిలుపులో ఉండాలి నా మనసు చెదిరిపోకూడదు నా కన్ను చెదిరిపోకూడదు నేను దేవుణ్ణి వెంబడించాలి అనే నిశ్చయత నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకు సమస్తాన్ని వదులుకొని దేవుని కొరకు నిలవబడ్డప్పుడు దేవుడు సమస్తాన్ని నీకు ఇస్తాడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు నీకు అన్నీ ఇస్తాడు ఆయన ఆయన నీకు ఏది తక్కువ చేయడు నువ్వు ఆ మొదట ఆయన రాజ్యం నివాసీగా ఉండు దేవుని వెంబడించు దేవుని పిలుపుకు లోపడు దేవుని చిత్తాన్ని నువ్వు అనుసరించు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు అప్పుడు అవన్నీ ఆయన నిశ్చయముగా ధారాళంగా సమృద్ధిగా ఆయనకి ఇస్తాడు అంటే దేవునికి చాలా ఇష్టం ఈ లోకంలో ఎంతమంది మనుషులు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఎవరు ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఏ ఒక్కరు ఆదరించనంతగా ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు ఈ లోకంలో ఏ బంధాలు శాశ్వతమైనవి కాదు అన్ని బంధాలు స్వార్థపూరితమైనవే కానీ స్వార్థము లేని ప్రేమ ఏది అంటే యేసు ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ మనుషుల ప్రేమలన్నీ కూడా వ్యర్థమైనవి అందుకని లోకాన్ని ప్రేమించకండి లోకాన్ని ప్రేమించకండి అవి ఏది నీ దగ్గర నిలబడదు అన్నీ వాడుకుని వదిలేస్తాయి అందుకని ప్రియ దేవుని బిడలారా మనం దేని కొరకు పిలువబడ్డామో దాని మీద మనసు పెడదాం పిలిచిన దేవుని విశ్వాసంతో వెంబడిద్దా పిలిచిన దేవుని కొరకు మనం బ్రతుకుదా పిలిచిన దేవుని పక్షంగా మనం నిలబడదా ఆయన అడుగు జాడలు మనం అనుసరిద్దా దేవుడు నిశ్చయముగా నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నువ్వు పడుతున్న శ్రమను చూస్తున్నాడు నీ ఆవేదనను చూస్తున్నాడు నీ ఆక్రాంతలను చూస్తున్నాడు నీ పడుతున్న హింసలను చూస్తున్నాడు నీ కన్నిటిని చూస్తున్నాడు నీ హృదయంతరంగాలన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు భయపడకు నువ్వు ఏమాత్రము కలత చెందకు నువ్వు పిలువబడ్డావు దేవుని దేవుని చేత నువ్వు వెనుకోబడ్డావు ఆవేదన చెందకు ఇది పేతురుగారు రాసినటువంటి మాటలు చెదిరిపోయిన బాధల్లో ఉన్న కష్టంలో ఉన్న ఆవేదనలో ఉన్న వారిని ఉద్దేశించి పేతురుగారు రాసిన ప్రోత్సాహకరమైన ఆదరించే బలపరిచే మాటలు ఈ మాటలు ఈ రోజున కష్టంలోన నీకు ఓదార్పునిచ్చునగాక శ్రమలో ఉన్న నీకు విడుదల నిచ్చునగాక నిశ్చయముగా నువ్వు సమస్యలన్నిటిని అధిగమిస్తా ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిశ్చయముగా ఆయన నిన్ను కనికనిస్తున్నాడు దేవుడు నిన్ను సమృద్ధితో నింపి ఆశీర్వదించునగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన దేని గురించి నువ్వు కలత చెందగా నేను దేవుని చేత పిలువబడ్డాను దేవుని చేత ఎందుకోబడ్డాను నేను మామూలు వ్యక్తిని అయితే కాదు నేను సర్వశక్తి కలిగిన దేవుని బిడను నేను ఈ లోక సంబంధమైన వాటి దేని గురించి నేను చింతించను ఎందుకంటే నేను దేవునికి ముఖ్యమైన వ్యక్తిని మా తండ్రి చెదిరిపోయిన కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న ఆవేదనలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి గారు వ్రాసినటువంటి పత్రిక ద్వారా మీరు మమ్మలను దర్శించిన విధానాన్ని బట్టి ప్రభ మీకు స్తోత్రం ఏది ముఖ్యమో ఏది అవసరమో దానిని గురించి ప్రవ్వ మీరు మమ్మలను పురుకొలుపుతున్నారు వ్యర్థమైన దానిని ప్రభ మేము వెంబడించక నాయన ఈ లోకము కొరకు మేము ప్రాకులు ఆడక మేము పిలువబడిన ఉన్నతమైన పిలుపులో నిలిచి ఉండాలన్న నిశ్చయతను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు ప్రవ్వ నాయన ఆహారము కంటే ప్రాణం ముఖ్యమని వస్త్రము కంటే దేహం ముఖ్యమని నాయన మేము నిత్య జీవము కొరకు నిత్యానందం కొరకు మేము పిలువబడ్డామని ఈ భౌతికమైన వాటి కొరకు కాదు మేము పిలువబడింది ఈ వ్యర్థమైన వాటి కొరకు కాదు మేము క్రీస్తు రక్తము చేత కడగబడింది మేము శ్రేష్టమైన ఈవులను పరసంబంధమైన ఆశీర్వాదములను ప్రభా అనుభవించటానికి నైనా మేము పిలువబడ్డామని ఈ లోకములో కూడా మేము జీవించినంతకాలం ఏది మాకు తక్కువ చేయకుండా అన్నీ కూడా సమృద్ధిగా ధారాళముగా అనుగ్రహించువాడు అని నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా ఈ మాటలు వింటున్న పిరి బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన ఎవరు ఏ విధమైన సమస్యలు ఉన్నారో ఏసు నాములో సమస్యలన్నీ పరిష్కరించబడును గాక నీ వాక్యము ద్వారా బిడలు కొన్నటువంటి సమస్యలు పరిష్కరించబడును గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా జరగని ఏసు నాములో ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత బిడలు గాక అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నుందిదిరి వాక్యములో రాయబడి ఉండగా మీ వాక్యమే నమ్ముతున్నాము నాయన స్వస్థపరచు దేవుడు నీవే గనక ఇప్పుడే నీ ప్రీ బిడలు నూతనమైన శక్తి పొందుదరుగాక సర్వ శరీరానికి ఆరోగ్యము కలుగునగాక మానసిక వ్యాధులన్నీ వేస్తున్నాము తొలగిపోవును గాక బిడలకి నెమ్మది కలుగునగాక ప్రశాంతత కలుగునుగాక నాయన లోకమిచ్చే శాంతి కాదు నాయన మీరిచ్చే శాంతి బిడలు పరిపూర్ణముగా అనుభవించుదురుగాక తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నా బిడలందరినీ కూడా మీరు దీవించండి యవన బిడలను దీవించండి పురుషులను స్త్రీలను దీవించండి చిన్న బిడలను మీరు ఆశీర్వదించండి ఆయన యవన బిడల జీవితాన్ని స్థిరపరచండి ఎన్నేళ్ళు వస్తున్నాను ఆయన ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నటువంటి బిడలు ఆయన బిడల గురించి తల్లిదండ్రుల ఆవేదన ఇంకా బిడలు స్థిరపరచబడలేదని ఎవరైతే స్థిరపరచబడలేదో అలా ఆవేదన చెందుతున్నారు ఏ సున్నా మూల వారి జీవితాలు గాక ఎందుకంటే స్థిరపరచువాడు నీవే గనక ప్రభు నీ బిడలు నీ మీద ఆనుకున్నప్పుడు వారిని స్థిరపరిచే దేవుడు నాయన మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించండి చదువుతున్న బిడ్డలకు ఇచ్చి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి అన్ని విషయాల్లో మీ శ్రేష్టమైన ఈవులతో నింపమని దేవాన తండ్రి కుటుంబాలను కట్టండి నెమ్మదినివ్వండి కుటుంబాలకి మీ సమాధానాన్ని కలిగి చేయండి అన్ని విషయాల్లో మీ సహాయం కోరుకుంటూ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య శాంతి సంతోషము సమాధానము కృపాక్షేమాలు మీ అందరికీ తోడై దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునగాక ఆమె ఆమె అందరికీ వందనలమ్మ దేవుని కృప ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుగా ఉండనుగాక దేవుడు మిమ్మల్ని ఆరోగ్యముతో నింపునుగాక సంతోషముతో నింపునుగాక కలత చెందకండి విశ్వాసముతో కొనసాగండి దేవుడు మిమ్మల్ని బలపరచునగాక ఆమె